హాయ్ హలో మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్ట్ ఎట్ సుమన్ టీవీ డాట్ కామ్కి మెయిల్ చేయండి కేరళకు నిజంగా దేవుడు శాపం పెట్టాడా వరద బేపచ్చం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ ఇప్పుడు మరో ప్రమాదంలో చిక్కుకుంది మొన్నటికి మొన్న కేరళలో నెఫా వైరస్ తన ప్రభావాన్ని చూపింది ఆ తరువాత కేరళ వరదలు ఇప్పుడు మరో ప్రమాదం వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే ప్రాణాలతో దిక్కుతోచక కట్టు బట్టలతో బయటపడ్డ వారు మరికొందరు కేరళకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఇప్పుడు అంతా సద్దుమడిగింది ఇక ఎవరి పనుల్లో వారు మునిగిపోదామనుకుంటున్న టైంలో మరో వార్త కేరళ వాసులను భయపడ వివరాలకు వెళితే కేరళను రాట్ ఫేవర్ వణికించేస్తోంది కలుషిత నీటి ద్వారా వచ్చే ఈ వ్యాధి వరదల ప్రభావంతో ఉగ్ర రూపం దాల్చింది ఈ వ్యాధి కారణంగా ఒక్క నెలలోనే దాదాపుగా పదిహేను మందికి పైగా మరణించారు వీరు ఇలా మరణించడంతో ప్రతి ఒక్కరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు ఆరు రోజుల్లోనే దాదాపు ఆరుగురు మృతి చెందారు కానీ విని ఎరుగని భయంకర వర్షాలు కేరళను కుదిపేసిన సంగతి తెలిసిందే నాటి నుంచి రాష్ట్రంలో మొత్తం మూడు వందల ఎనభై ర్యాడ్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి మొత్తం యాభై నాలుగు మంది ఈ వ్యాధి కారణంగానే మరణించినట్లుగా అనుమానిస్తున్నారు ఇక ర్యాడ్ ఫీవర్ ను మెడికల్ technology law. లెఫ్టోస్పిరోసిన్ అని అంటారు బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే ఈ వ్యాధి కొత్త కాకపోయినా వరదల కారణంగా వేగంగా వ్యాపిస్తోంది గత రెండు నెలల్లో కేరళలో ర్యాడ్ ఫీవర్ కారణంగా దాదాపుగా ముప్పై మంది బలైపోయారు ప్రధానంగా ఈ ర్యాడ్ ఫీవర్ కిడ్నీ లివర్ మెదడు తదితర శరీరంలోని ప్రధాన భాగాలపై ప్రభావం చూపిస్తుంది వ్యాధి నిరోధక శక్తి పైన కూడా దీని ప్రభావం ఉంటుంది ఇక ఈ వ్యాధి బారిన పడితే ఒక్కొక్క అవయవం నిదానంగా దెబ్బతింటుంది ఆ తరువాత కదలేని పరిస్థితికి వచ్చి విషమించి చనిపోతారు అయితే కేరళ ప్రభుత్వం ఇప్పటికే మేల్కొంది ఈ వ్యాధి పట్ల ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు అంటూ భరోసా ఇస్తోంది ఈ వ్యాధి సోకిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇందుకోసం ప్రభుత్వం యాంటీబయాటిక్స్ ను సరఫరా చేస్తోంది మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం తాగే నీటి పట్ల ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి ఇక అలాగే ఈ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తగు చర్యలు కూడా చేపడుతుందని తెలుపుతోంది కానీ మృతులు మాత్రం ఆగడం లేదు ఈ వ్యాధి బారిన పడితే చావు తప్పదు అని మాత్రం ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు ఇక మరోవైపు కేరళను ఆదుకునేందుకు ఎంతోమంది సినీ రాజకీయ వ్యాపార క్రీడా ప్రముఖులు విరాళాలు ఇచ్చారు సామాన్యులు కూడా ముందుకు కదిలారు అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో ఇలా జరగడంతో మళ్లీ కేరళ వణికి పోతోంది ఏది ఏమైనా ప్రకృతి విపత్తు నుండి కోలుకున్న కేరళ ఈ ర్యాడ్ ఫీవర్ నుండి కూడా బయటపడాలని కోరుకుందాం ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి